మీ ఇంటి జరిగే ప్రతి శుభకార్యాలకు ఆఫర్లే ఆఫర్లు తుమ్మిడి బ్రదర్స్ కోటగుమ్మం రాజమండ్రి ఇప్పటికి ఫీమేల్ ఫీమేల్స్ మెసేజ్ చేస్తుంటారు అమ్మాయిలు అమ్మాయిలు అయితే ఇప్పటికి మెసేజ్ చేస్తూనే ఉంటారు మీరు ఎందుకని త్వరగా తెలియజేసుకున్నారు మీరు ఎందుకని ఇంత బాగుంటారు ఇంత ఎర్లీగా మ్యారేజ్ చేసుకోవడానికి ఏంటి రీజన్ బట్ మాది యాక్చువల్లీ ఇన్స్టాగ్రామ్ లవ్ స్టోరీ అనమాట అసలు ఇలా మీరు యాడ్ కూడా ఇచ్చేయచ్చేమో ఈ స్టైల్తో బయట తిరిగేటప్పుడు జనాలు కొంచెం అట్రాక్ట్ అవ్వాలి ఫోకస్ చెల్లాలి కదా అంటే పైలట్ పోలీస్ ఇవన్నీ అవ్వడం కోసం యాక్టర్ అయిపోయారా అన్నీ ఒకటి ఇక్కడ అవ్వలేము కదా అంటే ఇప్పుడు ఒక వన్ మంత్ జాబ్ చేయగానే ఎమోషనల్ గా చాలా పెయిన్ఫుల్ గా అనిపించే సిచ్యువేషన్ యాక్చువల్లీ నాకు మన నానమ్మ అంటే చాలా ఇష్టం అనమాట ఆమె చనిపోతే నా లైఫ్ లో పెద్ద పెయిన్ అనమాట మంచి ఆపర్చునిటీ ఇప్పిస్తానని చెప్పి డ్రాప్ చేయడం కానీ ఈవినింగ్ జిమ్కి వెళ్ళేవాడి మళ్ళీ నైట్ మూట్లు మూయడానికి వెళ్ళేవాడి నేను హాయ్ ఈశ్వర్ గారు హాయ్ అండి ఇంటర్ చెప్తాను అని అనుకున్నారు కదా కానీ చెప్తా చెప్తా లాస్ట్ లో చెప్తాను ఎంట్రో సింత్కి ఎలా ఉన్నారు బాగున్నానండి లాక్ డౌన్ టైం నుంచి అనుకుంటే ఇన్ ఇయర్స్ వెయిట్ చేయిస్తారా ఇంటర్వ్యూ ఇవ్వడానికి ఏంటి మాట్లాడరా మాట్లాడతానండి మరి ఏంటి ఇంకా అంటే కొంచెం బిజీ బిజీ వల్ల ఎవరైనా పోవటం వల్ల ఓ చెట్టుగా పోవటం వల్ల కదా కాదు బాడీ అంతా కోర్ట్లో దాచిస్తారు ఏంటి మీరు అంటే నేను బాడీని బేసిక్ గా అంత ఎక్స్పోజ్ చేయను ఎక్కడ కూడా ఎప్పుడో ఒకసారి రెగ్యులర్ గా అయితే నేను అంత బాడీ ఎక్స్పోజ్ చేసి వీడియోలు అంత ఫోటోలు అట్లా ఏం పెట్టాను నేను చాలా తక్కువ చాలా తక్కువ తక్కువ ఉంటది కానీ లోపల ఉంటది బేసిక్ గా బాయ్స్ కి బియోడ్ అన్న ఈ మీసో ఉన్న హెయిర్ స్టైల్ అన్న చాలా ఎక్కువ ఫోకస్ చేస్తారు కదా ఆఫ్ కోర్స్ మీరు షూట్ గురించి మీరు చేస్తున్నారు అనుకున్నాం కానీ ఇంత ప్రాపర్ గా అసలు ఇలా మీరు ఏమైనా యాడ్ కూడా ఇచ్చేయచ్చేమో ఈ స్టైల్ తో అట్లా ఏం లేదండి అంటే కొంచెం కేర్ చేయాలి కదా బయట తిరిగేటప్పుడు జనాలు కొంచెం అట్రాక్ట్ అవ్వాలి ఫోకస్ వెళ్ళాలి కదా ఈశ్వర్ సాయి ఎవరి అబ్బాయి ఇప్పుడు ఈశ్వర్ సాయి తెలియకపోయినా కూడా ఆ ఎవరి అబ్బాయి అని చూడాలి కదా అట్లీస్ట్ జనాలు బయటకు వెళ్ళగానే జనాల నుంచి ఫోకస్ మీ మీదకి రావాలని చెప్పి సో ఇలా యూనిక్గా రెడీ అవ్వాలి అని అనుకుంటున్నారు అనుకోను చేస్తాను రెగ్యులర్గా అనుకోని చేస్తారు ఓకే సో మరి మెయింటెనెన్స్ ఎలా అండి హెయిర్ కి గానీ బియర్డ్ కి గానీ ఏమైనా క్రీమ్స్ అన్ని యూస్ చేస్తా అంటే ఎక్కువ మా వైఫ్ కేర్ చేస్తది హెయిర్ కి ఫేస్ కి ఫేస్ కి అంతా కూడా ఎంత లక్కీ అండి మీరు పాపం తనకి ఏమైనా చేస్తారా మీరు నేనా నేనైతే ఏం నేను పాపం అంతా మీ వైఫే ఏ చేస్తారు కేర్ చేస్తారు ఎక్కువ ఫేస్ గానీ హెయిర్ కి గానీ అంటే ఏం యూస్ చేయాలి షాంపూస్ గానీ క్రీమ్స్ గానీ సిరమ్స్ గానీ అన్ని ఆమె చూస్ చేసి ఆమె తీస్తారు

రిక్వైర్మెంట్ ఉంటే నేను పెంచలేను కదా వెంటనే అందుకోసం అని చెప్పి ఉంచేస్తాను అట్లా ఏ అవసరం ఉంటే కట్ చేసుకోవచ్చు అని చెప్పి షూట్ కి రిక్వైర్మెంట్ ఉంటే కట్ చేస్తాను లేకపోతే కట్ అట్లా ఉంచుతా హెయిర్ అయినా బియడైనా లేకపోతే యూజువల్గా నేను కట్ చేయను సో ఫైనల్ గా ఏంటంటే ముందు ఈశ్వర్ సాయి గారిది ఫ్యామిలీ బ్యాక్గ్రౌండ్ ఏంటి ప్రాపర్ ఎక్కడ సో తను ఇంతకు ముందు ఏం చేసేవాళ్ళు అంటే ఈ ఇండస్ట్రీలోకి రావాలనే ఇంట్రెస్ట్ ఏంటి ఒకసారి అది చెప్పేస్తే తర్వాత రిమైనింగ్ నేను అడుగుతాను మాది గుంటూరు మమ్మీ స్కూల్ టీచర్ మా డాడీ గోల్డ్ స్మిత్ మా బ్రదర్ చదువుకుంటున్నాడు నేను స్టడీస్ చదువుకుంటూనే జాబ్ చేస్తూ అట్లా 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 అంటే ఒక్కొక్క ఫినాన్షియల్గా అంత స్ట్రాంగ్గా లేకపోవటం వల్ల నేను చదువుకుంటూ పార్ట్ టైం చేసుకుంటూ ఎట్ ద సేమ్ టైం నేను స్పోర్ట్స్ మీద ఫోకస్ చేస్తూ ఇంకా అట్లా అట్లా స్ట్రగుల్స్ ఫేస్ చేస్తూ ఫేస్ చేస్తూ పే చేస్తూ ఇక్కడ దగ్గర రావాల్సి వచ్చింది అంటే కాన్సన్ట్రేషన్ నాకు చిన్నప్పటి నుంచి బేసిక్ గా నాకు ఒక చిన్నప్పుడు కోరిక ఉండేది ఒక్కొక్క క్లాస్ లో ఒక క్లాస్ లో నేను పైలట్ అవ్వాలని ఒక క్లాస్ లో నేను పోలీస్ అవ్వాలి ఒక క్లాస్ లో ఆర్మీ అవ్వాలనుకున్నాను అట్లా టెన్త్ క్లాస్ వచ్చేప్పటికి ఏదో ఒకటి అవ్వగలం లైఫ్ లో ఇన్ నవ్వలేము కదా అని ఒక థాట్ వచ్చింది యాక్టర్ అయితే పోలా ఏ వేషం కావాలంటే ఆ వేషం చేయచ్చు ఏ క్యారెక్టర్ కావాలంటే ఆ క్యారెక్టర్ చేయొచ్చు అని ఒక థాట్ వచ్చిందనమాట ఇంకా అలా 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 ఇంకా నాకు ఇంకా యాక్టింగ్ మీద ప్యాషన్ పెరిగిపోయింది అంటే మీరు ఒక అంటే పైలట్ పోలీస్ ఇవన్నీ అవ్వడం కోసం యాక్టర్ అయిపోయారా అన్ని అవ్వలేదు కాబట్టి అన్ని ఒకటేసారి అవ్వలేము కదా అంటే కిక్ మూవీలో రవితేజ్ అంటారు కదా కిక్ దొబ్బుద్ది ఒక వన్ మంత్ జాబ్ చేయగానే ఇప్పుడు నాకు అట్లాగే ఉంటే అందుకని చెప్పి ఒక యాక్టింగ్ అనుకోండి డిపెండ్స్ ఆన్ క్యారెక్టర్ మనం ఏమన్నా అవ్వచ్చు ఒక ఫార్మర్ అవ్వచ్చు ఒక మెడికల్ షాప్ లో పనిచేసి వాడవచ్చు ఒక బార్బర్ అవ్వచ్చు ఒక కూల్ అవ్వచ్చు నైస్ అండి బాగుంది సో అంటే ఏదైనా మనం అవ్వచ్చు అనేది అంటే ఒక యాక్టర్ మాత్రమే ఒక యాక్టర్ మాత్రమే బాడీ లాంగ్వేజ్ కావాలంటే చేంజ్ చేసుకోవచ్చు డిపెండ్స్ ఆన్ క్యారెక్టర్ ఏమైనా చేంజ్ చేసుకోవచ్చు ఓకే సో ఫినాన్షియల్ గా స్ట్రాంగ్ గా లేకపోవడంతో ఏది ప్రాపర్ గా చేయలేకపోయారు ఏది యాక్టింగ్ మీద ఫోకస్ చేయలేకపోయాను యాక్టింగ్ ఫోకస్ చేయలేక ఇన్ నేను జాబ్ చేసింది ఇట్లా అంటే ఎట్లా అంటే నేను సెవెంత్ క్లాస్ నుంచి నా రన్నింగ్ స్టార్ట్ అయింది అంటే నేను సెవెంత్ నుంచి గుంటూరులో నేను మా డాడీ పాటు వెళ్ళటం మనీ ఆర్న్ చేయటం అట్లా చేసామండి తిరుగుతూ ఆఫ్టర్ తర్వాత నేను జిమ్ స్టార్ట్ చేశాను జిమ్ స్టార్ట్ చేస్తూ జిమ్ లో ట్రైనర్ గా చేయటం స్టార్ట్ చేశాను ఇంకా అట్లా ట్రైనర్గా స్లో 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 గ్రాడౌల్ గా పెరుగుకొని పెరుగుతా అట్లా అట్లా ట్రైనర్గానే ఒక నాకు ఒక కెరియర్ అనేది స్టార్ట్ అనమాట ఒక మనీ పాత్ అనేది అక్కడి నుంచి నాకు స్టార్ట్ అయింది ఒక జిమ్ ట్రైనర్ ఫిట్నెస్ ట్రైనర్ ట్రైనర్గానే నాకు స్టార్ట్ అయింది ఇప్పటివరకు కూడా నేను ఇంత ఇట్లా నిలబడ్డానంటే నాకు అదే కాపాడింది నేను నా లైఫ్లో ఒక యాక్టింగ్ కెరియర్కి కోసమే నేను హైదరాబాద్ షిఫ్ట్ అయ్యాను వచ్చిన తర్వాత నేను నా లైఫ్లో ఒక రిగ్రెట్ ఫీల్ అయింది ఎప్పుడంటే యాక్టింగ్కి వచ్చాను ఇట్లా అయిపోయింది లైఫ్ అన్నప్పుడు ఒక వన్ ఇయర్ నేను వేస్ట్ చేశాను ఒక ప్రొడక్షన్ ఆఫీస్లో ఒక వన్ ఇయర్ ఇన్ గా చేసి నా టైం వేస్ట్ చేశాను అనిపించింది అక్కడ అప్పుడు నేను చాలా రిగ్రెట్ ఫీల్ అయ్యాను వన్ ఇయర్ నేను ఫినాన్షియల్లీ వీక్ అయిపోయాను ఎట్ ద సేమ్ టైం నేను అనుకున్న టార్గెట్ రీచ్ కాలేదు ఏమన్నా ప్రాజెక్ట్స్ ఏమైనా చేశానంటే అవి వెనక్కి తిరిగి చూసుకుంటే అవి ఏం లేవు ఒక వన్ ఇయర్ వేస్ట్ అయిపోయింది ఆ వన్ ఇయర్ వేస్ట్ అవడంతో పాటు ఒక టూ త్రీ ఇయర్స్ వెనక్కి వెళ్ళిపోయాను నేను అప్పుడు దాకా నేను ఫైనాన్షియల్ స్ట్రాంగ్ ఉన్నాను అట్లా ఇంకా టూ త్రీ ఇయర్స్ వెనక్కి వెళ్ళిపోయాను అనమాట సేవింగ్స్ అదంతా వన్ ఇయర్లో పెట్టాను ఇంకా తర్వాత తర్వాత ఇప్పుడు నేను మళ్ళీ స్టేబుల్ అవుతున్నాను ఫినాన్షియల్గా ఇప్పుడు యాక్టింగ్ మీద ఉన్నప్పుడు వెళ్ళటం ఇంకా అంతా ఫోకస్ చేయకుండా ఇంకా ఫిట్నెస్ మీదే ఫోకస్ చేయటం ఇంకా ఇట్లా అన్ని నేను ఇన్స్టాగ్రామ్ మెయింటైన్ చేయాలి జిమ్ మెయింటైన్ చేయాలి ఆఫ్లైన్ అండ్ ఆన్లైన్ క్లయింట్స్ హ్యాండిల్ చేయాలి ఎక్కడైనా క్లయింట్స్ ఉంటే వాళ్ళని మీటింగ్స్కి వెళ్ళాలి

ఎక్కువగా యూస్ చేసుకునే వాళ్ళు వాళ్ళ ఫేమ్ ని వెంటనే ఇటో ఇన్‌స్టా కేప్ చేసారు మరి మీరు ఎందుకని అంత టైం టేకెన్ ప్రాసెస్ అయింది మంచిగా మీ వైఫ్ తో సూపర్ కాన్సెప్ట్ లవ్ వీడియోస్ చేసే వాళ్ళు అంత మంచిగా ఇప్పుడు కెరియర్ మీద ఫైనాన్షియల్ గా కొంచెం స్ట్రాంగ్ ఉండాలి కదా అంత టైం ఉండాలి కదా ఫస్ట్ ఇప్పుడు కూడా నేను Instagram లో రెగ్యులర్ పోస్టులు చేయలేకపోతున్నాను ఎందుకంటే ఐ నాట్ స్ట్రాంగ్ ఫైనాన్షియల్లీ స్టిల్ నౌ అందుకని చెప్పి నేను ఇంకా అంత ఫోకస్ చేయలేకపోతున్నాను రీల్ చేయడానికి నాకు టైం దొరకట్లేదు ఫస్ట్ ఆ షూట్స్ అని చెప్పి పొద్దున్న జిమ్ అని తర్వాత ఆన్లైన్ ప్లైన్స్ నేను పొద్దున్న ఫైవ్ ఓ క్లాక్లో లేస్తే నైట్ పడుకునేటప్పటికి ఇప్పుడు ప్రజెంట్ సిచ్యువేషన్ అయితే త్రీ త్రీ థర్టీ డైలీ నైట్ మళ్ళీ పొద్దున్న ఫైవ్ థర్టీకి లేవాలి ఇంకా మధ్యలో స్లీప్ ఉండదు ఇంకా ఇంకా అట్లాగే డైలీ ఇంకా ఎట్లాగే నడుస్తుంది ఇంకా ఆ టైంలో నాకు రీల్ చేసే టైం కూడా ఉండట్లేదు నేను రీల్ చేయాలి ఏమన్నా ప్రమోషన్ రీల్ చేయాలన్నా కూడా రేపు షెడ్యూల్ ఇవాళ ప్లాన్ చేసుకుంటాను నేను ఒక గంటలో ఇది అయిపోవాలి ఒక గంటలో ఇది అయిపోవాలి ఒక గంటలో ఇక్కడికి వెళ్ళాలి ఒక గంటలో ఇక్కడికి వెళ్ళాలి ఆ వెంటనే మళ్ళీ సిక్స్ కల్లా ఆన్లైన్ సెషన్ ఉంటే మళ్ళీ ఆన్లైన్ సెషన్ కనెక్ట్ అవ్వాలి మళ్ళీ సెవెన్కి నాకు ఆఫ్లైన్ ఉంటే మళ్ళీ అటు నుంచి ఇంకో జిమ్కి వెళ్ళాలి అట్లా 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 ఉంటుంది అనమాట షెడ్యూల్ అనేది నాది చాలా బిజీ అయితే మీరు ఈరోజు చాలా టైం వేస్ట్ అయిపోయింది పాపం ఎస్ ఇంత ఎర్లీగా మ్యారేజ్ చేసుకోవడానికి ఏంటి రీజన్ బట్ మీ లవ్ స్టోరీ ఒకసారి మాకు కూడా వినాలని ఉంది ఆ లవ్ స్టోరీ కోసం చెప్పాలంటే మాది యాక్చువల్లీ ఇన్స్టాగ్రామ్ లవ్ స్టోరీ అనమాట యాక్చువల్లీ ఫస్ట్ మా వైఫే నన్ను చూశారు ఇక్కడ టిక్ టాక్లో చూశారు చూసి నాకు మెసేజ్ చేశారనమాట ఇన్స్టాగ్రామ్లో మెసేజ్ చేశారు నేను చూడలేదు టూ డేస్ తర్వాత చూసి నేను హాయ్ హలో అని స్టార్ట్ చేశాను మళ్ళీ ఆమె ఒక టూ డేస్ తర్వాత హాయ్ అని స్టార్ట్ చేసింది ఇంకా మళ్ళీ నేను టూ డేస్ తర్వాత అట్లా 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 టైం టేకింగ్ ప్రాసెస్ అనమాట ఇంకా అట్లా క్లోజ్ ఏం అట్లా అమ్మ కూడా లవ్ చేస్తుంది బాగా కేర్ చేసేది అనమాట నాకు అది నచ్చింది నాకు లైఫ్లో కేర్ చేసే వాళ్ళు దొరుకుతారా లేదా అనే ఒక క్యూరియాసిటీతో ఇంకా నేను ఏం చేశానంటే ఇంకా చూస్తా ఉన్నా చూస్తున్నా ఇంకా నాకు ఆమె కన్నా ఇంకా కేర్ చేసే వాళ్ళు ఎవరు కనిపించలేదు నాకు ఇంకా ఇంకా అంటే ఇంకా మీరు కూడా కేర్ చేసేవాళ్ళు ఎక్కడ ఉన్నారు అనేది సర్చ్ నాకు దొరకరు ఇంకా అట్లాంటి వాళ్ళు ఇంకా ఇంకా అంత కేరింగ్ పర్సన్ ఇంకా ఇప్పుడు నేను ఏం చేయాలన్నా కూడా నేను మా వైఫ్ చెప్తాను అనమాట ఫస్ట్ ఇవాళ చేద్దాం అనుకుంటున్నా కరెక్టేనా కాదా నేను బేసిక్ గా నేను జనాల్లోకి అంత ఫాస్ట్ వెళ్ళలేను అంత త్వరగా ఎవరితో మాట్లాడలేను కూడా నేను కొంచెం ఇంట్రోవర్ట్ అనుకోండి ఎట్లా అంటే మరీ అంత ఇంట్రోవర్ట్ కాదు యాంబివర్ట్ అనుకోండి అంటే పరిచయం అయితేనే మాట్లాడగలుగుతా పరిచయం లేకపోతే అసలు ఎంత అయినా సైలెంట్గానే కూర్చుంటాను కానీ ట్రై కూడా చేయండి మాట్లాడటానికి నాకు భయం వేస్తుంది ఫస్ట్ స్టేజ్ ఫియర్ భయం ఇప్పుడు ఇక్కడ కూర్చోవాలన్నా కూడా నాకు ఫస్ట్ అట్లా కూర్చోని కాసేపు ఆలోచించుకుంటూ ఏం కాదు ఏం కాదు మా వైఫ్ కూడా ఫోన్ చేసి ఏం కాదు నువ్వు టెన్షన్ పడుకు అంత బాగానే ఉంటుంది నువ్వు ఫస్ట్ టెన్షన్ పడుకు వాటర్ తాగు కూర్చో అని చెప్తుంది అనమాట ఫోన్ ఫైవ్ ఫైవ్ మినిట్స్కి ఎలా ఉన్నావు బాగున్నావా పొద్దు నుంచి ఏం తినలేదు తిన్నావా నిద్ర లేదు నిద్ర వస్తుందా ఎలా ఉంది అని అడుగుతూ ఉంటారు ఫైవ్ మినిట్స్ ఫోన్ చేసి ఇంకా అంతకన్నా కేరింగ్ నాకు ఇంకా ఎక్కడ దొరకదు అనమాట సూపర్ 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 ఎక్సలెంట్ అండి ప్రతి బాయ్ కి కావాల్సింది ఏంటంటే బ్యూటీ కన్నా అంటే ట్రూగా లవ్ చేసే ఏ బాయ్ కైనా వన్స్ కావాలనుకునేది ఓన్లీ సపోర్ట్ అండ్ అండర్స్టాండింగ్ అండ్ కేరింగ్ ఈ త్రీ ఉంటే ఏ బాయ్ అయినా సరే ఇంకా నేను చెప్పక్కర్లేదు చాలా సపోర్ట్ నన్ను బాగుంది ఎమోషనల్ అవుతున్నారా లేదు లేదు అంటే వైఫ్ గురించి చెప్తాను ఎన్ని ఇయర్స్ అయింది మ్యారేజ్ అయ్యి ఫార్ అండ్ హాఫ్ ఇయర్స్ అవుతుందా ఆలోమోస్టే ఫార్ అండ్ హాఫ్ ఇయర్స్ సక్సెస్ఫుల్ అంటే బేసిక్గా ఎవరికి తెలియదు టూ ఇయర్స్ బ్యాకే తెలిసిందనమాట యాక్చువల్లీ మాది ఎట్లా అంటే మేము మ్యారేజ్ చేసుకున్నాము ఎవరికి చెప్పలేదు నేను మా వైఫ్ మ్యారేజ్ ఇంట్లో వాళ్ళ ఇంట్లోకి మా ఇంట్లోకి అంతా ఓకే కాకపోతే మేము మా ఇంట్లో చెప్పలేదు వాళ్ళ ఇంట్లో చెప్పలేదు మేము మ్యారేజ్ చేసుకున్నాం ఎందుకు ఒక నమ్మకం రావాలి నేను ఈ ఫీల్డ్లో ఉన్నాను తనకి ఒక నమ్మకం అనేది రావాలి మీరు ఎటు పోకూడదు నా దగ్గర ఉంటాడు అని ఒక ఆమె నమ్మకం రావాలి కాబట్టి ఇంకా మ్యారేజ్ చేసుకుందాము మనకంటూ ఒక నమ్మకం వస్తుంది ఇంకా లైఫ్ ఇంకా ఎప్పటికైనా ఆగాల్సిందే ఎప్పటికైనా ఎంత ఎంజాయ్మెంట్ చేసినా ఒకళ్ళ దగ్గర ఆగాల్సిందే ఎప్పటికైనా ఇంకా స్టక్ అవ్వాల్సిందే ఇంకేం ఏనాలు ఏం చేస్తాం ఇంకా ఇంకా అట్లా నడుచుకుని నడుస్తూ ఇంకా ఒకడే పెళ్లి చేసుకున్నాం ఇంకా ఇంకెవరికి చెప్పలేదు మేము అది కూడా ఏం చేయాలా పెళ్లి ఒప్పుకున్నాం ఒప్పుకున్నాకే కాకపోతే మేము ఇంట్లో చెప్పలేదు ఇంట్లో మళ్ళా చేసుకుందాంలే మళ్ళా చెప్పి ఇంకోసారి ఒప్పించి చేసుకుందాం పెళ్లి ఎలా చేసుకున్నారండి ఎక్కడ చెప్తాను లైఫ్ లో ఒకసారి పెళ్లి వస్తుంది ఫస్ట్ టైం పెళ్లి చేసుకుంటున్నాం అది కూడా గ్రాండ్ గా ఉండాలి ఏం చేయాలి అప్పుడు మేము లాక్డౌన్లో లాక్డౌన్ స్టార్టింగ్లో ఫస్ట్ లాక్డౌన్ స్టార్టింగ్ అప్పుడే స్టార్ట్ అవుతుంది అప్పుడే ఈ కర్ఫ్యూలు అవి స్టార్ట్ అవుతున్నాయి స్లో స్లో స్టార్ట్ అవుతున్నాయి నేను అప్పుడు వైజాగ్లో ఉన్నాను ఇంకా మంచిగా చేసుకుందాము ఫస్ట్ టైం పెళ్ళి రిజిస్టర్ మ్యారేజ్లు ఆర్య సమాజాలు ఇవన్నీ వద్దు మనకి అని చెప్పి ఒక కళ్యాణ మండపం బుక్ చేసాం పెద్ద కళ్యాణ మండపం అంటే ఎంటైర్ ఫ్యామిలీ మెంబర్స్ అందరినీ పిలిచే చేసుకోవాలనుకున్నాయి అను లేదు లేదు మేమిద్దరమే చేసుకుందాం అనుకున్నాము పెళ్లి కళ్యాణ మండపం బుక్ చేసాము అక్కడ హార్డ్లీ హార్డ్లీ వచ్చింది ఎంతమంది అంటే ఒక ఫైవ్ సిక్స్ మెంబర్స్ వచ్చి ఉంటారు అంతే ఒక పంతులు ఒక హెల్పర్ ఒక ఫ్రెండ్స్ ఒక ఫైవ్ మెంబర్స్ అంతే ఒక పెద్ద కళ్యాణ మండపం బుక్ చేసాం చేసుకున్నాం అంటే ఇంక లైఫ్ లో మళ్ళీ మేము పెళ్లి చేసుకుంటాం లేదు ఇంట్లో వాళ్ళు ఒప్పుకున్న తర్వాత కూడా ఇంకెందుకు డబ్బులు వేస్ట్ ఆల్రెడీ చేసుకున్నారు కదా అంటారేమో అనే ఆలోచనలో ఆ మెమరీస్ ఉన్నాయి ఫో మెమరీస్ ఉండాలి కదా లైఫ్లో రేపుపోతే పిల్లలకి చూపించుకోవాలన్నా మేము ఇట్లా చేసుకున్నాం మరీ గుడిలో పెళ్ళి చేసుకున్నామంటే ఫోటోలు ఎక్కడ ఉన్నారని అడిగితే ఏం చెప్పాలి అని చెప్పి మేము ఒక మంచి కళ్యాణ మండపంలో మంచి గ్రాండ్గానే చేసుకున్నాం పెళ్ళి కాకపోతే ఎక్కువ మంది లేదు మేమే ఉన్నాం తర్వాత ఇంట్లో వాళ్ళకి ఆ ఫోటోలన్నీ చూపిస్తే అవునా ఇలా చేసావు నువ్వు ఒక మాట మమ్మల్ని పిలిస్తే మేము కూడా వచ్చేవాళ్ళం కదా మేము రని చెప్పేవాళ్ళం చెప్పాము ఎప్పుడైనా మేము ఒప్పుకోలేదా అసలు ఎందుకు చేసేవి ఇట్లా పేరెంట్స్ కి తెలిసి మళ్ళీ బోత్ ఫ్యామిలీస్ కలిపి చేసుకున్నారు లేదా మ్యారేజ్ మళ్ళీ ఇంకేం చేసుకోలేదు మా లాంటి వాళ్ళందరికి పిలుస్తూ వచ్చేవాళ్ళకి కదండి మా మమ్మీ వాళ్ళు కూడా అదే చెప్పారు వాళ్ళ మమ్మీ వాళ్ళు మా పేరెంట్స్ అందరు కూడా చెప్పారు చెప్పుంటే వచ్చేవాళ్ళం కదా ఎలాగో కళ్యాణ మండపం బుక్ తీసారు అంత బాగా చేసుకున్నారు సో ఫైనల్ గా పెళ్లి అనేది కళ్యాణ మండపంలో మనకి మెమొరీస్ కోసం ఫొటోస్ వీడియోస్ ఉంటే చాలా ఎవరితో సంబంధం లేదు అనుకున్నారు అంటే మేము చేసుకుందాం అనే థాట్ లో యాక్చువల్లీ మా వైఫ్ క్రీస్ ఇక్కడ చూసారా ఎంత ఒకరి మీద ఒకరికి ఎంత లవ్ అండ్ అఫెక్షన్ ఉందో అంటే ప్రపంచంతో సంబంధం లేకుండా షాడోస్ తో సంబంధం లేకుండా ఎవరితో పంతులు ఉండాలన్న మాత్రం అనేది మహానుభావులు అంటే అట్లానే కాదండి ఒకరి మీద ఒకరికి నమ్మకం పెరగటానికి ఇంకా నేను ఎక్కడో గుంటూరులో ఉంటాను ఆమె ఎక్కడో వైజాగ్ లో ఉంటుంది నేను ఈ ఫిట్ యాక్టింగ్ ఫీల్డ్ లో తిరుగుతాను ఫిట్నెస్ ఫీల్డ్ మిస్ అయిపోతారు ఎక్కడ మిస్ అయిపోతారు ఆమెకు భయం ఉండొచ్చు నేను ఆమెకు నమ్మకం ఇవ్వలేకపోతానని అనుకోనా అనే ఒక నాకు కూడా కొంచెం భయం ఉందనమాట అందుకని చెప్పి ఇంకా చేసేసుకుందాము అని చెప్పి ఇంకా ఫిక్స్ అయ్యి మంచిగా చేసుకున్నాం తర్వాత చేసుకుందాం అనుకున్నా ఇంకెందుకు ఇన్ని ఇన్ని ఇయర్స్ అయిపోయింది మూడు ఇయర్స్ అయిపోయింది ఇంకెందుకు ఇంకా అందరికి తెలిసిపోయింది ఇంకెందుకు అని చెప్పి ఇంకా లైట్ చేసుకున్నాం ఇంకా సో ఫైనలే అంత గ్రాండ్గా మారెస్ట్ చేసుకున్నారు అంటే ఎవరు లేకుండా ఎవరు లేకుండా కూడా అంత గ్రాండ్గా చేసుకోవచ్చు గుర్తుపెట్టుకుంటారు పేరెంట్స్ లేకుండా ఫ్రెండ్స్ ఎక్కువగా లేకుండా జస్ట్ ఒక పంతులు గారు ఒక హెల్పరు ఒక నలుగురు ఫ్రెండ్స్ వీళ్ళిద్దరు అంతే కదండి కూతురు పెళ్లి కొడుకు ఫుల్ గ్రాండ్ గా అయిపోతుంది పెళ్లి నైస్ అండి చాలా బాగుంది సో ఫస్ట్ ప్రపోజల్ ఎవరు చేసారు మీరా చేద్దాం అనుకునే లోపు నేనే అనమాట సో ఇప్పుడు తను రెడీ టు కన్సీవ్ కదా ఇంకా త్రీ మంత్స్ త్రీ మంత్స్ అండి సో బేబీ బాయ్ అనుకుంటున్నారా బేబీ గర్ల్ అనుకుంటున్నారు నేనైతే బేబీ బాయ్ అనుకుంటున్నాను ఆమె కూడా బేబీ బాయ్ అని అనుకుంటుంది వాళ్ళ పేరెంట్స్ బేబీ గర్ల్ అనుకుంటున్నారు మా పేరెంట్స్ అనుకుంటున్నారు చూద్దాం అదే డ్రీమ్ హైదరాబాద్ షిఫ్ట్ అయింది అందుకోసం వచ్చింది నేను గుంటూరు విజయవాడ జాబ్ చేసినప్పుడు నాకు మంచి ఇన్కమ్ ఉండేది మంచిగా అంటే ఏమైనా చేయగలను అనమాట ఇంకా ఎట్లా కావాలంటే ఎట్లా ఎంజాయ్ చేయగలను తిరగలను చేయగలను నేను ఇంకా హైదరాబాద్కి షిఫ్ట్ అయ్యి నేను ఇంకా రెండు మేనేజ్ చేసుకుంటున్నా ఇప్పుడు యాక్టివ్ మీద ఫోకస్ చేస్తే నేను నాకు వెనకాల స్టెబిలిటీ ఉండాలి ఇద్దరు ఫ్యామిలీ సపోర్ట్ అయినా ఉండాలి నేను ఫినాన్షియల్లీ స్ట్రాంగ్ ఉన్నాను నాకు రెండూ లేవు అంటే ఫ్యామిలీ సపోర్ట్ లేదు అంటే ఫ్యామిలీ కూడా నాకు అంత ఫినాన్షియల్లీ స్ట్రాంగ్ కాదు నేను అంత ఫినాన్షియల్లీ స్ట్రాంగ్ కాదు అంటే చెప్పాను కదా వన్ ఇయర్ టైం నేను వేస్ట్ చేశాను ఒక వన్ ఒక వన్ ఇయర్ నేను ఒక ప్రొడక్షన్ ఆఫీస్లో తిరిగి వేస్ట్ చేశాను తిరగడం అంటే ఇన్హోస్గా చేసి వేస్ట్ చేశాను అది ఫినాన్షియల్గా నాకేం రాలేదు అట్లా అని చెప్పి నాకు పేరు రాలేదు అలా ఇన్స్టాలో ఫాలోయింగ్ పెరిగిందంటే అక్కడ ఉండి అది అది పెరగలేదు ఇంకా యూజ్లెస్ అయిపోయింది ఇంకా ఒక వన్ ఇయర్ వేస్ట్ అయిపోయింది నా లైఫ్ లో ఒక వన్ ఇయర్ వేస్ట్ అవ్వడంతో పాటు ఒక టూ ఇయర్స్ వెనక్కి చెప్పాను కదా నేను బాగా సేవింగ్ చేసుకున్న డబ్బులు మనీ ఇంకా కష్టపడిందంతా అయిపోయింది సో మీకు ఏమైనా సరే మంచి ఆపర్చునిటీ ఇప్పిస్తానని చెప్పి సీరియల్స్ అవ్వచ్చు ఫిలిమ్స్ అవ్వచ్చు వెబ్ సిరీస్ అవ్వచ్చు ఇలాంటి ఏదైనా ఆపర్చునిటీ ఇస్తానని డ్రాప్ చేయడం కానీ చాలానే ఫేస్ చేశారు పెయిన్ఫుల్గా అనిపించే సిచ్యువేషన్ అంటే యాక్చువల్లీ నాకు మా నానమ్మ అంటే చాలా ఇష్టం అనమాట ఆమె చనిపోతే నా లైఫ్లో ఒక పెద్ద పెయిన్ అన్నమాట నాకు ఫైనాన్షియల్ స్ట్రగుల్స్ తప్ప ఫైనాన్షియల్ పెయిన్ తప్ప నాకు వేరే పెయిన్ తెలియదు ఫస్ట్ థింగ్ ఇంకా నేను అంత హ్యాపీ నాకు నాకు డబ్బులుంటే ఇంకా నేను ఇంకా అంత హ్యాపీ ఇంకా నాకు ఇంకా ఫ్యామిలీ స్ట్రెస్ ఉండదు ఇంకా ఇంకా వేరే ప్రాబ్లమ్స్ ఏమి ఉండదు నాకు అది లేక నేను ఫినా బాగా ఎక్కువ డిప్రెస్ అయిపోయింది ఎప్పుడంటే మా నాన్నమ్మ చనిపోయినప్పుడు నాకు ఒక మా నాణమే ఇంకా నాకు ఫ్రెండ్ లాగా ఇంకా ఆమెతోనే నా లైఫ్ ఎక్కువ ట్రావెల్ చేశాను అనమాట మా పేరెంట్స్తో కన్నా కూడా ఎక్కువ నేను ట్రావెల్ చేసింది మా గ్రాండ్ మదర్తో నేను విజయవాడలో జాబ్ చేసాను మా పేరెంట్స్ వాళ్ళు గుంటూరులో ఉండేవాళ్ళు ఆమె నా కోసం అని చెప్పి విజయవాడలో వచ్చి ఉండే ఉంది ఇంకా నాకోసం ఇంకా నేను ఎన్ ఇయర్స్ ఉంటే ఎన్ ఇయర్స్ అక్కడే ఉంది నా వండి పెట్టుకుంటూ నా కోసం ఉంటూ అట్లా 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 నా నేను ఏదైనా ఊరు వెళ్ళాలంటే కూడా ఆమె నన్ను తీసుకెళ్ళేదు చిన్నప్పుడు విజయవాడ వెళ్ళాలన్నా తిరుపతి వెళ్ళాలన్నా కాకినాడ వెళ్ళాలన్నా రాజమండ్రి వెళ్ళాలన్నా వెళ్ళాలన్నా ఆమె ఎక్కడికి వెళ్ళాలన్నా ఆమె తీసుకెళ్లేదు నేను ట్రిప్ వెళ్ళాలి హాలిడేస్ వస్తున్నాయి రేపు సమ్మర్ హాలిడేస్ అంటే ఆ ముందు రోజు ప్లాన్ వేస్తుంది రేపు ఎక్కడికి వెళ్దాం సాయి రేపు ఎక్కడికి వెళ్దాం అని చెప్పి ఆమె బస్ ఎక్కించుకొని తీసుకెళ్ళి వెళ్ళిపోయేది అట్లా దసరా హాలిడేస్ కానీ సంక్రాంతి హాలిడేస్ కానీ ఏ నా స్కూల్ డేస్ కాలేజ్ డేస్ ఇక నా జాబ్ చేసిన చెప్పి నేను ఆమెతోనే ఎక్కువ అనమాట ఆమె నాకు ఎక్కువ ఆనందం తినిపించేది మా మమ్మీ స్కూల్ టీచర్ బిజీ ఉంటుంది అమ్మ అమ్మ స్కూల్లో ఉంటుంది మధ్యాహ్నం నేను ఇంటికి వచ్చి తినేవాడిని అన్నం మధ్యాహ్నం లంచ్ బ్రేక్లో ఇంటికి వచ్చి లంచ్ చేసేవాడిని ఆమె తినిపించేది నాకు రోజు ఫుడ్ ఇంకా సడన్గా ఏం హెల్త్ ఇష్యూస్ లేవు ఏం లేవు సడన్గా కాకినాడ వెళ్తూ వెళ్తూ బస్సులో చనిపోయారు అనమాట అట్లా ఏం లేవు ఓవర్ ఎక్సైట్ అయిపోయి బస్సులో బస్సులో అంటే ఇంకా అయిపోయారు స్ట్రక్ అయిపోయారు ఇంక ఇంటికి తీసుకొచ్చి చనిపోయారు ఇంకంతే ఆమెకి ఒక షుగర్ లేదు ఒక థైరాయిడ్ లేదు బీపీ లేదు ఆమెకి సెవెంటీ ప్లస్ ఉన్నా కూడా ఆమె బాగా స్ట్రాంగ్ ఉంటుంది అప్పటికీ ఆమె మంచిగా నడుస్తూ తిరుగుతున్న మేము రోజు నేను జాబ్ చేసినప్పుడు నేను రోజు నైట్ టైం ఆమె నేను ఆమె పార్లర్కి వెళ్ళటం ఇంకా అట్లా ఇంకా నాకు ఇంకా ఆమె ఫ్రెండ్ నేను ఎక్కడ బయటకి వెళ్ళిన సినిమాకి వెళ్ళాలన్నా ఆమె తీసుకెళ్ళామండి పార్లర్కి వెళ్ళాలన్నా ఆమెని తీసుకెళ్తాను తినాలన్నా బిర్యానీ బిర్యానీగా తినాలన్నా ఆమె పిజ్జా హాట్కి వెళ్ళన్నా ఆమె డామినోస్కి వెళ్ళాలన్నా ఆమె కేఎఫ్సీకి వెళ్ళాలన్నా ఆమె ఇంకెక్కడికి వెళ్ళన్నా ఆమె తీసుకెళ్ళాను సడన్గా ఆమె బస్ ఎక్కి చనిపోయింది అనమాట ఇంకా వెంట వెంటనే ఇంకా అట్లా అనమాట యాక్చువల్లీ వాళ్ళ మా వాళ్ళు కాకినాడలో ఉంటారు అంటే మా డాడీ వాళ్ళ సిస్టర్ వాళ్ళ వాళ్ళ దగ్గరికి ఒక ఫోర్ ఇయర్స్ తర్వాత వెళ్తున్నారు అనమాట ఓవర్ ఎక్సైట్ అయిపోయి చనిపోయారు ఓవర్ ఎక్సైట్మెంట్ కూడా అంత మంచిది కాదు ఓకే సో మిమ్మల్ని ఇలా చూజ్ చేసేటప్పుడు చాలా వరకు ఆపర్చునిటీస్ ఇస్తామని చెప్పి ఇప్పించేటప్పుడు అంటే అది చాలా బాధకరమైనటువంటి సిచ్యువేషన్ అంటే నాకు స్టార్టింగ్లో ఎట్లా అంటే నేను రూపాయి రూపాయి చాలా దాసేవాడిని నేను ఏంటంటే జాబ్ చేయాలి చదువుకోవాలి నా ఇప్పుడు దాకా నేను స్టడీస్ ఫినిష్ చేసింది కూడా నేను అన్ని స్కాలర్షిప్ల మీద ఫినిష్ చేశాను నాకు ట్రావెలింగ్కి మనీ లేకుండా నేను స్టడీస్కి బ్రేక్ చేశాను అట్లాంటి సిచ్యువేషన్లో నాకు నేను డబ్బులు దాచిపెట్టి ఇప్పుడు పలానా ఆపర్చునిటీ ఇస్తామంటే నాకు తెలియదు స్టార్టింగ్లో డబ్బులు పే చేయాలి నువ్వు ఇట్లా ఇది నేర్చుకోవాలి అంటే ఇది నేర్చుకోవాలంటే మేము ఇంత ప్రొడ్యూస్ చేయాలంటే నువ్వు ఎంత కొంత ఇన్వెస్ట్ చేయాలి నీకు సీరియల్ ఆఫర్ ఇస్తాం మీకు నీకు ఈ క్యారెక్టర్ ఇస్తామని చెప్పి అట్లా కొంతమంది చేస్తున్నారు కానీ ఇంకా తర్వాత తర్వాత తెలుసుకున్నాను యాక్టింగ్ ఫీల్డ్ లోకి వెళ్ళాలంటే మనం ఏం పే చేయక్కర్లేదు మనకి పే చేస్తారని తర్వాత తర్వాత అర్థమైంది అట్లా ఒక దగ్గర ఒకతనికి ఇచ్చి మోసిపోయాను తర్వాత ఏంటంటే నేను ఒక థర్టీ థౌసండ్ ఇచ్చాను అది అయిపోయింది తర్వాత నేను ఒక ట్వంటీ థౌసండ్ దాచి పెట్టాను ఇంకా తర్వాత మా మా పేరెంట్స్ అడిగితే ఫైవ్ థౌసండ్ ఫైవ్ థౌసండ్ అట్లా అట్లా పోగు చేసి ఒక థర్టీ థౌసండ్ దాసి నేను నేను ఫిట్నెస్ ఫీల్డ్ లో ఉన్నాను కదా నాకు ఏదో కోర్స్ చేయాలి అప్పటి నాకు కోర్స్ లేదు ఒక టూ ఇయర్స్ ట్రైనర్గా ట్రావెల్ చేసిన తర్వాత పెద్ద జిమ్కి వెళ్ళాలంటే నాకు ఏదో కోర్సు చేయాలి ఏదో ఒక సర్టిఫికేషన్ అయితే ఉండాలి నాకు డబ్బులు లేదు అక్కడ దాసిన డబ్బులు మొత్తం తీసి మమ్మీని అడిగి డాడీని అడిగి అట్లా 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 అడిగి కొంచెం డబ్బులు దాసి కోర్స్ చేద్దామని చెప్పి ఒకటి గట్టే డబ్బులు వాడే జంపు అది నాకు వర్స్ట్ సిచ్యువేషన్ అంటే ఎట్లా అంటే మా డాడీ గోల్డ్ స్మిత్ సడన్గా ఆయనకి హెల్త్ ఇష్యూస్ వల్ల ఇంకా ఏం వర్క్ లేదు ఇంకా ఇంట్లోనే మా మమ్మీ టీచర్ ఇంకా ఆమె ఇంకా నింగ్స్ మీద ఇల్లు నడిపించేది ఇంకా తర్వాత తర్వాత నేను సెవెంత్ నుంచి నేను స్టార్ట్ చేశాను నింగ్ అప్పుడు నేను మా డాడీకి ఇట్లా ఇట్లా ఉంటే అవ్వదు డాడీ ఇల్లు నడవదు కదా అని చెప్పి నేను మా మమ్మీతో టిఫిన్ అవన్నీ వేయించుకొని ఇడ్లీ దోశ అవన్నీ ఇంట్లో వేసుకొని నేను మార్కెట్లో తీసుకెళ్ళి అమ్మేవాడిని మా డాడీని తీసుకెళ్ళి మా డాడీకి ప్రెస్టేజ్ అనమాట ప్రెస్టేజ్ అంటే ఎట్లా అంటే ఆయన దాకా గోల్డ్స్ మిత్తు మంచిగా బతికినోళ్ళు అట్లా బయట తిరగాలన్నా ఫేస్ చూపించుకోవాలన్నా అవ్వదు కదా అయితే అని చెప్పి ఆయన తోటలో ఉన్న నేను అప్పట్లో ఒక సైకిల్ రెంట్కి తీసుకొని మా డాడీ ఎక్కించుకొని సంతలు తీసుకొని వెళ్ళేవాడిని ఫస్ట్ డే వన్ నుంచి నేను స్కూల్ హాలిడే పెట్టుకుని మరి వెళ్ళాను అట్లా 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 వెళ్ళి నేను కొన్ని ఇయర్స్ అట్లా చేశాను ఇంకా తర్వాత ఇంకా మా తమ్ముడికి హెల్త్ ఇష్యూ వచ్చిందనమాట సడన్గా మా తమ్ముడికి హార్ట్ సర్జరీ అయింది బ్రెయిన్ సర్జరీ అయింది ఇంకా నాకు ఫినాన్షియల్లీ సపోర్ట్ కావాలి ఇంకా ఇంకా కష్టపడాలి ఏదో ఒకటి చేయాలి అప్పుడు నేను చేసేవాడిని పొద్దున్న జిమ్కి వెళ్ళేవాడిని మధ్యాహ్నం కాలేజ్కి వెళ్ళేవాడిని నైట్ జిమ్కి వెళ్ళేవాడిని ఈవినింగ్ జిమ్కి వెళ్ళేవాడిని మళ్ళీ నైట్ మూట్లు మోయడానికి వెళ్ళేవాడిని నేను అట్లా 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 చేసి ఇంటికి ఇన్కమ్ గా భారం కాకుండా ఉన్నాను ఏదో ఒక నా సైడ్ నుంచి హెల్ప్ అయితే చేశాను కొన్ని ఇయర్స్ తర్వాత తర్వాత హైదరాబాద్ వచ్చిన దగ్గర నుంచి కొంచెం అయింది కొన్నాళ్ళు ఇచ్చాను చెప్పాను కదా వన్ ఇయర్ టైం స్పెండ్ వేస్ట్ చేశాను చాలా స్ట్రగుల్స్ పడిపోయిన వన్ ఇయర్లోనే ఇంకా ఏదో చేస్తారు ఏదో నన్ను పెట్టి సినిమా తీస్తారు నన్ను పెట్టి ఏమన్నా ప్రాజెక్ట్ చేస్తారు ఏదైనా సిరీస్ చేస్తారు ఓటీటీ వెబ్ సిరీస్ చేస్తారు అని చెప్పి చాలా హోప్స్ పెట్టుకుని ఉన్నాను వాళ్ళు ఏం చేయిపోయేటప్పటికీ నా మనీ ఇన్వెస్ట్ చేశాను అంటే మనీ ఇన్వెస్ట్ చేశాను వాళ్ళకే ఇన్వెస్ట్ చేయలేదు అన్ని డేస్ నేను ఒక వన్ ఇయర్ నాకు నేను ఖర్చు పెట్టుకోవాలి నేను రెంట్స్ పే చేసుకోవాలి ఈఎంఐస్ పే చేసుకోవాలి అంటే నాకు నేను ఇన్వెస్ట్ చేసుకోవాలన్నా కూడా టైం మనీ అన్నీ ఇన్వెస్ట్ చేశాను అక్కడే ఇంత అంత లాస్ అయిపోయింది ఆ టైంలో నేను మా ఇంట్లో వాళ్ళకి సపోర్ట్ గా ఉండలేకపోయాను ఇంకా అట్లా అనమాట నాకు మెయిన్ సపోర్ట్ ఎవరంటే మా మామగారు మా వైఫ్ వాళ్ళ డాడీ ఆయన ఉండబట్టి నేను ఇప్పుడు ఇట్లా ఉన్నాను మా వైఫ్ ఉండబట్టి నేను ఇక్కడి దాకా రాగలిగాను సో లేదు ఖచ్చితంగా సపోర్ట్ ఉంటుంది బట్ సీరియల్స్ అయినా సరే ఏదైనా ఇంట్రెస్ట్ ఏదైనా ఇంట్రెస్ట్ నాకు యాక్టింగ్ అంటే ఇంట్రెస్ట్ అండి ఫస్ట్ థింగ్ యాక్టింగ్ సీరియల్ ఏదైనా 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 యాక్టింగ్ అంటే ఇష్టం నాకు అంతే ఫైనల్ గోల్ ఇస్ ఒక మంచి యాక్టర్ గా ప్రూవ్ చేసుకోవాలనేది మీ కోరిక ఒక మంచి గుర్తింపు యాక్టర్ అయితే అవ్వాలి ఎస్ నిజంగానే ఒక మంచి ఇన్స్పిరేషన్ స్టూడెంట్ అప్ కమింగ్ వచ్చే పర్సన్స్ సిట్యుయేషన్స్ ఎలా ఉంటాయి లైఫ్ ఎలా ఉంటుంది అంటే ట్రావెల్ అవుతున్నప్పుడు ఒక పాషన్ ఎక్కడ చిన్నప్పుడు ఏంటంటే లైఫ్ చాలా వేస్ట్ చేసేస్తామండి మనం ఆడుకోవటం ఆడుకోవటం కూడా ఒక పార్ట్ లవ్ చేయడం ఒక పార్ట్ కానీ చదువుకోవడం కూడా ఒక పార్ట్ కానీ చదువుకోవాలి చదువు ఎప్పుడు బ్రేక్ చేయొద్ది మధ్యలో ఆ బ్రేక్ చేస్తేనే లైఫ్లో వెళ్లే కొద్దీ చాలా ప్రాబ్లమ్స్ ఫేస్ చేయాల్సి వస్తుంది ఎడ్యుకేషన్ మోస్ట్ ఇంపార్టెంట్ నాకు నేను స్కాలర్షిప్ల మీద చదువుకున్నాను తర్వాత నేను చేసిన ఫిట్నెస్ కోర్సులో ఒక ఫోర్టీన్ పైగానే చేశాను నేను ఫిట్నెస్ ఫీల్డ్లో కోర్సులు చేశాను చాలా సర్టిఫికేషన్స్ ఉన్నాయి నాకు అవి కూడా నేను నా ఇన్కమ్తో నేను చదువుకున్నాను అవి ఇప్పుడు ఎవరికైనా నేను చెప్పేది బెస్ట్ సజెషన్ ఏంటంటే టైం ఆడుకోండి చదువుకోవాల్సిన టైంలో చదువుకోండి చదువు బురక్ ఎక్కట్లేదు చదువు ఎక్కట్లేదు అనే పిచ్చి మాటలు చెప్పకుండా చదువుట ట్రై చేయండి ఎట్లా ఎట్లా నేర్చుకొని ట్రై చేయండి ఇప్పుడు ఇప్పుడు వాడికి చదువుకొని యాక్టింగ్ మీద ఇంట్రెస్ట్ ఉన్నా సరే వాడు జాబ్ చేసుకుంటూ కూడా యాక్టింగ్ చేసుకోవచ్చు వాడు యాక్టింగ్ చేయాలంటే లేకపోతే వెనకాల ఒక వంద కోటి లాస్తుంది యాక్టింగ్ దిగాలి వాడికి వంద కోట్లు లాస్ట్ లేకపోతే ఏదో ఒక జాబ్ చేయాలి ఏదో ఒక జాబ్ చేయాలంటే చదువుకోవాలి చదువుకో లేకుండా వెళ్ళిపోవాలి ఎక్కడికి ఎదిగిపోవాలంటే చాలా కష్టం అవుతుంది కానీ స్టడీస్ కూడా చాలా ఇంపార్టెంట్ ఫస్ట్ థింగ్ కానీ వాడు ఒక గోల్ పెట్టుకొని చదువుకోవటం బెస్ట్ టాపర్ అవ్వక్కర్లేదు మనం జాబ్ చేయగలగా సత్తా వచ్చేదాకా చదువుకుంటే చాలు బాగుంది ఈశ్వర్ సాయి గారు అంటే లైక్ మీ జర్నీ మీ ఇన్స్పిరేషన్ అంటే లైక్ ఫేవరెట్ యాక్టర్ ఎవరు అల్లు అర్జున్ అల్లు అర్జున్ గారు ఎందుకని ఆయన సైలెంట్ నాకు ఇష్టం బాగా స్టైల్ ఆయన డాన్స్ మూవ్స్ డాన్స్ ఎప్పుడు నేర్చుకున్నారు మీరు నాకు నాకు చిన్నప్పటి నుంచి డాన్స్ అంటే ఇష్టం అండి చిన్నప్పటి నుంచి స్కూల్లో ప్రతి కల్చరల్ యాక్టివిటీస్ లో నేను పార్టిసిపేట్ చేసేవాడిని డ్రామాలు చేసేవాడిని డాన్స్ చేసేవాడిని స్కూల్లో కాలేజెస్ లో ఎక్కడికి వెళ్ళినా చేసేవాడిని కాకపోతే స్టేజ్ ఫీర్ ఉంటుంది నాకు అదొకటి పక్కన పెట్టి కళ్ళు మూసుకుని వేసినట్టు ముందర జనాలు ఎవరు లేని అనుకుని ఇప్పటికీ ఫీమేల్ ఫీమేల్స్ మెసేజ్ చేస్తుంటారు అమ్మాయిలు ఎందుకు చేయరండి చేస్తారు ఏమని అడుగుతారు ఆయన స్టార్ట్ చేస్తారు ఫస్ట్ నేను ఫస్ట్ బేసిక్గా అంత ఫోన్ బిజీగా ఉండటం వల్ల అంత యూజ్ చేయను నైట్ టైం పట్టుకుంటాను అనమాట ఫోన్ నైట్ టైం నాది నాది తిండగాళ్ళు లెక్క వస్తారు అనమాట కొద్దిగా పాయగాళ్ళు ఎక్కువ వస్తారు నైట్ టైం నైట్ టైం ఇన్స్టాగ్రామ్ ఓపెన్ చేసి ధనధనధన మెసేజ్లు ఉంటాయి అంటే ఫస్ట్ నా ఫ్రెండ్ అరే మెసేజ్ పెట్టే చూడరా అని చూసే లోపు ఆ మెసేజ్ వాడు మెసేజ్ ఓపెన్ చేసేలో పైన ఒక ఇరవై ఉంటాయి ఎవరెవరో ఎవరెవరో ఓపెన్ చేసి సీన్ అని పడుతుంది వీళ్ళు తగులుకుంటారు ఎక్కడొచ్చింది రోడ్డు మీద ఎక్కడ కనపడి తగులుకుంటారేమో ఎందుకు వచ్చిందా గొడవ అని చెప్పి సైలెంట్గా ఉంటారు అన్నమాట అమ్మాలు అయితే ఇప్పటికి మెసేజ్ చేస్తూనే ఉంటారు మీరు ఎందుకంటే త్వరగా పెళ్లి చేసుకున్నారు మీరు ఎందుకంటే ఇంత బాగుంటారు ఎందుకంటే ఇట్లా చేస్తున్నారు అని ఇట్లా ఇట్లా చేస్తుంటారు కానీ నేను ఇగ్నోర్ చేస్తాను బేసిక్గా చేసుకునే ప్రాబ్లం తొందరగా పెళ్లి చేసుకునే ప్రాబ్లం లేట్ అయినా ప్రాబ్లం ఓకే సో వాళ్ళకి క్రష్ ఏమో అండి మీరు ఏమో అండి సో బిఫోర్ మ్యారేజ్ ఎవరితో అయినా డేట్ కి వెళ్ళారా అంటే లైక్ లేదండి ఎప్పుడు అలా సో బిఫోర్ ప్రపోజల్స్ ఏమైనా వచ్చాయా ఎవరిదైనా యాక్సెప్ట్ చేసారా మరి ఎవరిది అప్పుడు యాక్సెప్ట్ చేయలేదు ఎవరిది నాకు అంత కరెక్ట్ పర్సన్ ఎవరిది కనిపించలేదు కనిపించలేదు అందుకే ఎవరిది యాక్సెప్ట్ చేయలేదు సో ఎప్పుడైనా రియలైజ్ అయ్యారా ఎర్లీగా మ్యారేజ్ చేసుకున్నానని ఎప్పుడైనా అనుకు అనిపించిందా మీకు ఎప్పుడు అనిపించలేదు ఎప్పుడు అతనికి అనిపించలేదు అలా మెసేజెస్ చేస్తారు స్టాప్ చేయండి ఇంక ఎందుకు మ్యారేజ్ చేసుకున్నారని అడగద్దు అడగొద్దు అంటే నాకు నా వైఫ్ అంత సపోర్ట్ చేస్తారు నాకు నాకు ఫ్రెండ్ అయిన ఆమె నాకు బేసిక్గా అంత ఫ్రెండ్స్ ఎవరు లేరు నాకు చాలా తక్కువ మంది ఫ్రెండ్స్ ఉన్నారు వాళ్ళని నేను ఎక్కువ నమ్ముతాను అనమాట ఇంకా నాకు ఇంక ఏం మాటలు చెప్పుకోవాలన్నా ఆమె ఏ సీక్రెట్ నాకు సీక్రెట్స్ ఏమి ఉండవు ఇట్లా దాయాలి ఇక్కడికి వెళ్ళాను అక్కడికి వెళ్ళాను అట్లా ఏమి నేను ఏదైనా నాకు ఇంటికెళ్ళి షేర్ చేసుకునే దాకా నాకు మైండ్లో నుంచి వెళ్ళదు అనమాట ఫస్ట్ రీ రీఫ్రెష్ కాలేను ఫస్ట్ మైండ్ పీస్నెస్ దొరికేది నేను మా వైఫ్తో మాట్లాడితేనే నా మా ఐదు నిమిషాలు ఒకసారి ఆమె ఫోన్ చెప్పి నేనే ఫోన్ చేస్తాను అమ్మ ఇక్కడ ఉన్నాను కూర్చున్నాను వాటర్ తాగాను అని చెప్పి చెప్తుంటాను అనమాట అట్లా ఏదో అట్లా ఇంకా ఆమె నాకు రీఫ్రెషింగ్ అనమాట ఇంకా మోటివేషన్ అయినా ఆమె చేయాలి ఇన్స్పిరేషన్ అయినా ఆమె చేయాలి ఏదైనా ఎవరి గురించి అయినా చెప్పి నాకు ఫ్రెండ్ అయినా ఆమె ఇంకెవరైనా ఆమె సూపర్ అండి చాలా చాలా బాగుంది సో ఫిట్నెస్ అనేటప్పటికి చాలా వరకు ఫిట్నెస్లో చాలా ఉంటాయి అంటే బాడీ బిల్డింగ్ వేరు ఉంటుంది బౌన్సర్ ఉండే ఫిట్నెస్ వేరు ఉంటుంది అంటే రెండింటికి ఏంటి డిఫరెన్స్ అంటారు బౌన్సర్ అంటే ఒక సెక్యూరిటీ గార్డ్ లాగా అండి ఒక మనిషికి ప్రొటెక్ట్ చేయటం బౌన్సర్స్ ఉంటే వాళ్ళకి బాడీ బిల్డర్ వేరే బౌన్సర్ వేరే బౌన్సర్ అంటే ఏంటంటే బౌన్సర్ కి బాడీ ఉండదు లావుగా ఉంటారు సైజ్ ఉంటారు బాడీ బిల్డర్ కి బాడీ ఉంటుంది హెవీ సైజ్ ఉంటారు కానీ నీట్ గా టోన్డ్ అయి ఉంటారు సైజు ఉన్న కూడా టూ ఉండే ఉంటారు ఈ బౌన్సర్స్ అట్లా ఉంటారు ఒక హ్యాండ్స్ ఒకటే హెవీగా బిల్డ్ చేసి ఉంటారు ఇప్పుడు బౌన్సర్స్ ఈవెంట్కి వెళ్ళాలంటే హ్యాండ్స్ పంప్ చేసుకొని ఇంత పెద్ద పెద్దగా పంప్ చేసుకుని వెళ్తారనమాట బాడీ బిల్డర్ అంటే వాళ్ళు ఒక సిక్స్ మంత్స్ ఎయిట్ మంత్స్ కన్సిస్టెన్సీ మెయింటైన్ చేసుకుంటూ ఒక షో కోసం ప్రిపేర్ అయ్యి వాళ్ళ షోకి ప్రైజ్ మనీ విన్ అవ్వడానికి ప్రైజ్ విన్ అవ్వడానికి అట్లా అంత కష్టపడి ట్రైన్ చేసి కాంపిటీషన్కి పార్టిసిపేట్ చేస్తారనమాట ఈ బౌన్సర్స్కి ఏ కాంపిటీషన్స్ ఏమి ఉండవు బిర్యానీ తిన్నామా జిమ్ చేసేమో పొట్ట వేయించేమో లావు లావుగా ఉంటే చాలు బౌన్సర్ అంటే బాడీ ఉండక్కర్లేదు లావుగా ఉంటే చాలు అంటే ఇప్పుడు ఒక మనిషి వచ్చి కొట్టడానికి వచ్చినా సరే అడ్డంగా నించుంటే ఆ మనిషి అయిపోవాలి అన్నట్టు ఉంటే చాలు బాడీ బిల్డర్ బేసిక్గా అంత అంత ఉండరు బాడీ బిల్డర్ ఉంటారు అంటే ఒక సిక్స్టీ వెయిట్ కేటగిరీలో కూడా షార్ట్ ఉంటారు హెవీగా ఉండరు టోన్డే ఉంటారు నీట్గా నీట్గా ఉంటారు చెక్కినట్టు ఉంటారు బాడీ మొత్తం ఈ అట్లా ఉండరు ఒకటే బ్యాగ్లో ఉంటారు అట్లా అనమాట దానికి దీనికి తేడా అది ఓకే సో ఫిట్నెస్ అనేది అంటే మన జెంట్స్ అనుకోవచ్చు లేడీస్ అనుకోవచ్చు అంటే వాళ్ళని హెల్తీగా చేస్తుంది చాలా మంది ఇంజురీస్ ఉంటాయి నీ ఇంజురీస్ ఉంటాయి నీ పెయిన్స్ ఉంటాయి జాయింట్ పెయిన్స్ ఉంటాయి కొంతమందికి డయాబెటీస్ ఉంటుంది థైరాయిడ్ ఉంటాయి పీసీఓడి హార్మోనల్ ఇబ్బాలెన్స్ చాలా ప్రాబ్లమ్స్ ఫేస్ ఉంటారు వాళ్ళ లైఫ్ స్టైల్ చేంజెస్ తో పాటు ఫిట్నెస్ కూడా యాడ్ చేస్తే వాళ్ళకు ఉన్న హెల్త్ ఇష్యూస్ అన్ని క్లియర్ అవుతాయి కంప్లీట్గా క్లియర్ అవుతాయి నేను చెప్పను కానీ హెల్తీగా అయితే ఉంటారు అది మ్యాటర్

వాళ్ళకి ఏంటంటే వాళ్ళ హార్ట్ అంత పంప్ చేయలేదు అంత వాళ్ళకి ఏంటి బ్లడ్ థిక్నెస్ కూడా పెరిగిపోతుంది బ్లడ్లో కొలెస్ట్రాల్ పెరిగిపోవడం వల్ల వాళ్ళంత అంత బేర్ చేయలేదన్నమాట వాళ్ళ హార్ట్ అనేది అప్పుడు ఏంటి వాళ్ళకి ఎంత వర్కౌట్ చేయించాలి అంతే వర్కౌట్ చేయించాలి ఇప్పుడు మనం తాగుద్దరంటే వాడు మనకు తాగలేదని చెప్తారు కానీ వాడు ఎన్ని తాగుతున్నాడు బయటికి వెళ్ళి ఏం తింటున్నాడు స్వీట్లు అనేది తింటున్నాడు తెలియదు కదా మనం ఇప్పుడు వీళ్ళు మనం ఓవర్ ట్రైన్ చేయడం వల్ల ఏమైంది అంటే వాళ్ళ హార్ట్ రేట్ అనేది పెరిగిపోతుంది కదా వాళ్ళ హార్ట్ బేర్ చేయలేదు అంత ని బేర్ చేయలేదు అప్పుడు ఏమైతుంది సడన్ గా హార్ట్ స్ట్రోక్ డిపెండ్స్ ఆన్ క్యాలరీస్ అండి మీరు తినేదానికన్నా ఒక వంద క్యారీలు ఎక్స్ట్రా బర్న్ చేసినా కూడా మీరు వీటిలో అనేది అవుతారు కాకపోతే దానికి ఒక క్యాలిక్యులేషన్ ఉంటుంది దాన్ని బట్టి మీరు చేస్తే సరిపోతుంది ఎక్కువ చేస్తే మీకు నీరసన వస్తుంది తినకుండా మీరు ఓ ట్రెడ్మిల్ మీద నడిచింది నడిచి పది కిలోమీటర్లు ఇరవై కిలోమీటర్లు యూజ్ ఉండదు తింటూ మీకు సరిపడా క్యాలరీస్ తీసుకుంటూ సరిపడా క్యారీస్ బర్న్ చేస్తేనే మీరు వెయిట్ లాస్ అవుతారు మీరు ట్రెడ్మిల్ అయినా కూడా మీకు ఎండూరెన్స్ని పెంచుతుంది అట్ ద సేమ్ టైం మీకు ఎక్కువసేపు అవసరం లేదు మీకు సరిపడా చేస్తే సరిపోతుంది దాంతోపాటు మీకు స్ట్రెంత్ ట్రైనింగ్ కూడా కావాల్సి వస్తుంది వెయిట్ ట్రైనింగ్ కూడా కావాల్సి వస్తుంది ఎందుకు మీకు కార్డు వస్తే ఎంట్రూరెన్స్ పెరుగుతుంది స్ట్రెంత్ పెరగదు వెయిట్ ట్రైనింగ్ చేస్తే స్ట్రెంత్ పెరుగుతుంది మీకు జాయింట్ పెయిన్స్ నీ పెయిన్స్ ఇట్లాంటివి రాకుండా ఉండే మీకు స్ట్రెంత్ ట్రైనింగ్ చేయాలి రెగ్యులర్గా మీరు కార్డు ఎందుకు చేస్తారు ఉన్న ఫ్యాట్ని బర్న్ చేయడానికి క్యాలరీస్ బర్న్ చేయడానికి మీరు కార్డియో చేస్తారు దానికి మీకు సరిపడా చేస్తే సరిపోతుంది ఎక్కువ చేయక్కర్లేదు టూ అవర్స్ త్రీ అవర్స్ అవసరం లేదు ఇప్పుడు ఎవరికైనా డ్రాస్టిక్ చేంజ్ షూట్ ఉంది వెంటనే కాంపిటీషన్స్కి వెళ్ళే వాళ్ళకి ఏంటంటే తగ్గిపోవాలి వన్ వీక్లో కాంపిటీషన్ ఉంటుంది అప్పుడు వాళ్ళకి తప్పదు ఇంకా వాళ్ళు తినేదానికన్నా ఫైవ్ సిక్స్ హండ్రెడ్ క్యాలరీస్ సెవెన్ హండ్రెడ్ ఎయిట్ హండ్రెడ్ క్యాలరీ ఎక్స్ట్రా బర్న్ చేయాల్సి వస్తుంది అప్పుడు ఏం చేస్తారు టూ అవర్స్ మిల్ చేస్తారు కంపల్సరీ చేయాల్సి వస్తుంది ఇంకా సో ఫైనల్లీ అంటే ఫిట్నెస్ కూడా చాలా ఇంపార్టెంట్ కూడా ఫిట్నెస్ ట్రైనర్ సూపర్ ఈశ్వర్ గారు అంటే లైక్ మంచి జర్నీ సో ఎన్ని ప్రాబ్లమ్స్ ఫేస్ చేశారు ఫ్యామిలీకి ఎలా సపోర్ట్ ఉన్నారు ఒక వైఫ్ రిలేషన్ ఎంత మీనింగ్ఫుల్ ఉంది అన్నిటికన్నా నాకు బాగా నచ్చింది ఏంటంటే మీ మ్యారేజ్ పెద్ద ఫంక్షన్ హాల్ బుక్ చేసుకొని సో ఫైవ్ సిక్స్ మెంబర్స్ తో పెళ్లి చేసుకోవడం అంత గ్రాండ్ గా కరోనా అప్పుడప్పుడే స్టార్ట్ అవుతుంది అది నాకు చాలా నేను ఫస్ట్ ఆ విషయం కూడా చెప్పింది మా నానమ్మకే ఇట్లా లవ్ చేశానని చెప్పింది కూడా ఫస్ట్ మా నానమ్మకే పెళ్లి చేసుకుని అని చెప్పింది కూడా నా సీక్రెట్స్ అని షేర్ చేసుకుంటే నీకు ఆమెతోనే మా ఇంట్లో షేర్ చేసుకున్నాను నాకు మా ఇంట్లో వాళ్ళకి అడ్డగోడగా నిలబడేది మా నానమ్మే ఏం చెప్పాలని నేను ఫస్ట్ ఏమున్నా ఏమన్నా పిచ్చి పని చేసినా ఎక్కడైనా ఏదన్నా రోడ్ మీద ఏమన్నా చెత్త పని చేసినా కూడా ఫస్ట్ నేను వెళ్ళి నానమ్మ ఇలా చేశాను ఇక్కడ నీకు కింద పడ్డాను సైకిల్ మీద దెబ్బలు తిన్నాను ఫస్ట్ నానమ్మ కింద పడ్డాను దెబ్బలు దేని ఇంట్లో చెప్పు కానీ ఇట్లా చెప్తాను ఎంత వర్క్ చేస్తారు ఇప్పుడిప్పుడే స్టార్ట్ అవుతుంది ఇంకా ట్వంటీ ట్వంటీ ఫోర్ ఇట్స్ న్యూ బిగిన్స్ అందరికి కూడా నిజంగానే మంచిగా సెటిల్ అవుతారు మంచి ఆపర్చునిటీస్ వస్తాయి సో ఇంకా మంచిగా ఇంకా ఫిట్నెస్ మీద ఇంకా చాలా మంచి వర్డ్స్ చెప్పారు యాక్టింగ్ అంటే ఎంత ఇంట్రెస్ట్ కాబట్టి హోప్ఫుల్లీ మంచి ఆపర్చునిటీస్ రావాలని మనస్ఫూర్తిగా వ్యూయర్స్ అందరి తరఫు నుంచి ఆల్ ది వెరీ బెస్ట్ సో మచ్